మూడు రాజధానులు నాలుగు జోన్లు జగన్ మరో సంచలనం నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మూడు రాజధానుల బిల్లు సిఆర్డీఏ రద్దు బిల్లును వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే అయితే బిల్లులో మార్పులు చేసి ఎవరికి నష్టం రాకుండా ఒక సమగ్రమైన బిల్లుతో మళ్ళీ అసెంబ్లీ ముందుకు వస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు అంశం తెరపైకి వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్ళు సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి సారించింది ఒక విధంగా అభివృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ బిల్లు వెనక్కి తీసుకున్నందున ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీని ద్వారా అభివృద్ధి విషయంలో ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గించవచ్చుననేది ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది మూడు రాజధానుల బిల్లులు రిపీల్ సందర్భంగా సీఎం జగన్ అమరావతిని ఉద్దేశించి ఈ ప్రాంతం అంటే తనకు ప్రేమ అని చెప్పడం వెనుక ఇదే వ్యూహం ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం రాష్ట్ర విభజన రాజధాని ఏర్పాటు సమయంలో అభివృద్ధి మండల అంశం తెరపైకి వచ్చినా కార్యరూపం దాల్చలేదు విభజన తరువాత అధికారులకు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ దిశగా దృష్టి సారించలేదు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇదే విధానాన్ని అమలు చేయాలని చూస్తోందన్న చర్చ జరుగుతోంది ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు దక్షిణ కోస్తా రాయలసీమలను నాలుగు ప్రాంతీయ మండలిగా నియమించి అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తే బాగుంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది విశాఖపట్నం కేంద్రంగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలను కలిపి ఒక ప్రాంతీయ మండలి రాజమండ్రి కేంద్రంగా ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాను కలిపి ఒక ప్రాంతీయ మండలి ఒంగోలు కేంద్రంగా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలతో ఒక ప్రాంతీయ అభివృద్ధి మండలి చిత్తూరు కడప అనంతపురం కర్నూలు జిల్లాలకు కర్నూలు కేంద్రంగా మరో ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాంతీయ అభివృద్ధి మండలకు ఆయా ప్రాంతాలకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు ఇతర నిపుణులను చైర్మన్లు సభ్యులుగా నియమించనున్నట్లు సమాచారం ఆ మండలాలకు కలెక్టర్ హోదా కలిగిన ఐఏఎస్ అధికారులను సభ్య కార్యదర్శులుగా నియమించి అక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులను సభ్యులుగా నియమించడం ద్వారా రాజకీయంగానూ పదవులు కల్పించే అవకాశం ఉంది ఈ అభివృద్ధి మండల సభ్యులు తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులు భౌగోళిక స్వరూపం రవాణా ఇతర మౌలిక సదుపాయాలను పరిగణలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తారు ఇందుకోసం వీరంతా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో పర్యటించి అధ్యయనం చేస్తారు ఇక ప్రస్తుతానికి రాజధానిగా అమల్లో ఉన్న అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేసి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడికి తరలించే అవకాశాలు ఉన్నాయి తద్వారా ప్రభుత్వం అద్దె రూపంలో భరిస్తున్న ఖర్చును తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి ఇందుకోసం మూడు వేల కోట్ల నిధులతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది